ఇక్కడికి విచ్చేసిన కడప నగర పుర ప్రముఖులకు మీడియా మిత్రులకు సోదర సోదరులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఇవాల మనకందరికీ కూడా తెలిసిన విషయమే ఈ నెల 18 నుంచి 25 వరకు జరగబోయే కడప పెద్ద దర్గా ఊర్స్కు సంబంధించి గత వారమే జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో జిల్లా అధికారులతో అంతా కూడా ఒక రివ్యూ మీటింగ్ కూడా ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగింది మరి ఆ రివ్యూ మీటింగ్ లో మరి గురుగారి ఆదేశానుసారంగా మరి దర్గా యొక్క కమిటీ యొక్క సభ్యుల రిక్వెస్ట్ మేరకు మొన్ని కొన్ని వర్క్ ను కన్సర్న్ డిపార్ట్మెంట్లకు సంబంధించిన అధికారులకు ఇంట్రస్ట్ చేయడం జరిగింది మరి ఆ పనులన్నీ కూడా ఇప్పుడే దర్గాకు సంబంధించిన మేనేజర్ గారు ఇప్పుడే మన ముందు ఉంచడం జరిగింది మరి ఇవాల ఇన్చార్జ్ మున్సిపల్ కమిషనర్ గారికి ఆదేశించడం జరిగింది వెంటనే మరి ఆ కమిటీ సభ్యులు ఎక్కడ కోరితే అక్కడ బోర్ వేయమని కూడా వాళ్ళకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది మరి ఈరోజు రేపట్లో కూడా ఆ బోర్ వేసే కార్యక్రమం కూడా పూర్తవుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ఇవాళ మనం చూస్తున్నాం ఈరోజు ప్రపంచ దేశాల్లో మరి అదేవిధంగా భారతదేశంలో కూడా మరి ఇవాళ ఒమిక్రాన్ వైరస్ ఈరోజు తన పంజాని విసిరే పరిస్థితి మనకు స్పష్టంగా కనిపిస్తుంది మరి మన రాష్ట్రంలో లేకపోయినా కూడా మన చుట్టుపక్కల రాష్ట్రాలైన కర్ణాటక రాష్ట్రంలో ఒమిక్రాన్ పాజిటివ్ కేసెస్ ఈరోజు నమోదు కావడము మరి ఈ విషయంగా మరి మన గురుగారితో కులంకుశంగా చర్చించడం జరిగింది మరి గురుగారి యొక్క ఆదేశానుసారంగా ఎందుకంటే ఈ దర్గాకు కేవలం మన రాష్ట్రం నుంచే కాకోకుండా పక్క రాష్ట్రాలైన కర్ణాటక మహారాష్ట్ర తెలంగాణ మరి అదేవిధంగా ఒరిస్సా ఆ ప్రాంతాల నుంచి కూడా భక్తాదులు పెద్ద సంఖ్యలో ఈ ఉరుస్ మహోత్సవ సందర్భంగా ఇక్కడి విచ్చేయడం జరుగుతుంది మరి వాళ్ళ అందరి ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని మరి గురుగారు ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది మరి ఆ నిర్ణయం ఏంటంటే మరి ఈ ఉరుసు ఎందుకంటే రిచువల్స్ అనేది ఖచ్చితంగా పర్ఫామ్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది మరి ఖచ్చితంగా సంప్రదాయబద్ధంగా ఉరుసు మహోత్సవము కొనసాగుతుంది మరి ఆ ఉరుసు మహోత్సవము గంధోత్సవం అన్నీ కూడా మరి గురువుగారు ఒక లో ప్రొఫైల్లో చేయాలని చెప్పి ఈరోజు నిర్ణయం తీసుకోవడం జరిగింది మరి ఆయన నిర్ణయానుసారము మరి తక్కువ మందితో ఈ ఉరుసు కార్యక్రమము మరియు గంధపు మహోత్సవ కార్యక్రమం అన్నీ కూడా నిర్వహించాలని చెప్పి మరి నిర్ణయం తీసుకోవడం జరిగింది మరి ఈ సందర్భంగా ఈ మీడియా ముఖంగా కూడా నేను మరి మన జిల్లా ప్రజలకే కాకుండా రాష్ట్ర ప్రజలకే కాకుండా మరి మీడియా ద్వారా వీక్షిస్తున్న ఈ భారతదేశంలో ఉండే ఎవరైతే ఈ పెద్ద దర్గాకు సంబంధించిన భక్తాదులు ఉన్నారో మరి వాళ్ళకందరికీ కూడా గురువుగారి సందేశాన్ని నేను మీకు చేర్పించడం జరుగుతుంది మరి ఏదైతే మనకు సంబంధించిన ఉరుసు మహోత్సవానికి సంబంధించి ఏదైతే కార్యక్రమాలు ఉన్నాయో పెద్ద స్థాయిలో జరిగే కార్యక్రమం జులూస్ కార్యక్రమం జరుగుతుంది మరి ఆ జులూస్ కార్యక్రమంలో ప్రతి ఏటా కూడా 30,000 నుంచి 50,000 మంది ఆ జులూస్ కార్యక్రమంలో పాల్పంచుకోవడం జరుగుతుంది మరి అదేవిధంగా మరి ఏదైతే నుమాయిష్ ఎగ్జిబిషన్ కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది మరి ఆ ఎగ్జిబిషన్లో కూడా ప్రతిరోజు కొన్ని వేల మంది ఆ ఎగ్జిబిషన్ని సందర్శించే పరిస్థితి కూడా మనం చూశాము మరి అదే కాకోకుండా మరి దర్గా చుట్టూ పరిసర ప్రాంతాల్లో అంతా కూడా మరియు కొన్ని దుకాణాలు వెలిసే పరిస్థితి మనము కొన్ని
దశాబ్దాలుగా మనం చూస్తున్నాము. మరి ఆ దుకాణాలు వచ్చిన సందర్భంలో కూడా మరి మహిళలు పెద్ద స్థాయిలో మరి పిల్లలందరూ కూడా వేల సంఖ్యలో మరి ఆ దుకాణాలలో కొనుగోలు చేసే దానికి వాళ్ళందరూ కూడా రావడం జరుగుతుంది. మరి అదే కాకుండా ప్రతి ఏటా ఎంతో ప్రతిష్టాత్మకంగా ఆల్ ఇండియా స్థాయిలో ముషాయిరా కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. మరి దేశవ్యాప్తంగా ఉండే కవులందరూ కూడా ఈ ముషాయిరా కార్యక్రమంలో పాల్పంచుకోవడం జరుగుతుంది. మరి ఆ ముషాయిరా కార్యక్రమంలో కూడా వేల మంది పార్టిసిపేట్ అయ్యే సందర్భాలను మనం చూశాము. మరి అదే కాకుండా మరి ఖవాలీ ప్రోగ్రాం కూడా, ఎందుకంటే అందరూ కూడా మెచ్చుకునే కార్యక్రమం ఖవాలీ కార్యక్రమం. మరి పెద్ద పెద్ద ఖవాళ్లను పిలుచుకొచ్చి మరి అంతర్జాతీయ స్థాయి ఖవాళ్లను పిలుచుకొచ్చి మరి ఇక్కడ ఖవాలీ కచేరీ కూడా సంప్రదాయబద్ధంగా జరిగే పరిస్థితి. మరి అలాంటి ఆ ఖవాలీ కచేరీలో కూడా వేల మంది ప్రతి ఏటా పాలు పంచుకోవడం జరుగుతుంది. మరి ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని మరి ఇవాళ, ఎందుకంటే ఈ పెద్ద దర్గాకు మరి మన గురువర్యులకు ప్రజల యొక్క ఆరోగ్యమే ఆయన దృష్టిలో పెట్టుకొని ఇంత వేల స్థాయిలో ప్రజలు ఈ గంధోత్సవంలో కానీ మరి ఉరుసు మహోత్సవంలో పార్టిసిపేట్ అవుతున్నారు, మరి వాళ్ళందరినీ ఆరోగ్యమే నా యొక్క లక్ష్యం అని చెప్పి మరి గురువు గారు భావించి ఒక నిర్ణయాన్ని తీసుకోవడం జరిగింది. మరి ఇవన్నీ కూడా రద్దు చేయడం జరిగింది. ఇప్పుడు ఏదైతే నేను చెప్పానో, మరి ఏదైతే జులూస్ కార్యక్రమం అయితే ఏమి, మరి అదేవిధంగా నుమాయిష్ ఎగ్జిబిషన్ కార్యక్రమం అయితే ఏమి, మరి ఇక్కడ దుకాణాలు పెట్టే కార్యక్రమం అయితే ఏమి, ముషాయిరా కార్యక్రమం అయితే ఏమి, ఖవాలీ కార్యక్రమం అయితే ఏమి, మరి ఇవన్నీ కూడా ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని మరి ఈ కార్యక్రమం అంతా కూడా రద్దు చేయడం జరిగింది. మరి ఉరుసు మహోత్సవము మరి గంధోత్సవము లో ప్రొఫైల్లో మరి తక్కువ మోతాదులో మరి భక్తాదులు మరి వాళ్ళకు సంబంధించిన గురువుగారికి సంబంధించిన మరి ఆస్థానకు సంబంధించిన శిష్యు కుటుంబీకులతో పాటు మరి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. మరి అదేవిధంగా ప్రభుత్వం నుంచి సమర్పించే చాదర్ కార్యక్రమం కూడా దర్గా పరిసర ప్రాంతాల నుంచే మరి ఈ ముషాయిరా హాల్ నుంచి మరి దర్గాకు వెళ్ళి మరి ప్రభుత్వం తరపు నుంచి చాదర్ కూడా కొద్దిమందితోనే సమర్పించడం జరుగుతుంది. జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో మరి కొందరు అధికారుల ఆధ్వర్యంలో కూడా మరి ఆ చాదర్ కార్యక్రమం కూడా నిర్వహించడం జరుగుతుంది. అంటే ఉరుసుకు సంబంధించి గంధోత్సవానికి సంబంధించి రిచువల్స్ ఏదైతే ఉన్నాయో మరి అవన్నీ కార్యక్రమాలు కూడా యథావిధిగా కొనసాగుతాయి. మరి అవన్నీ కూడా లో ప్రొఫైల్లో తక్కువ మోతాదులో ప్రజలు పాల్గొనే విధంగా ఆ కార్యక్రమాలన్నీ కూడా తగు జాగ్రత్తలు చేపట్టి ఏదైతే కోవిడ్ నియమ నిబంధనలు అన్నీ కూడా పాటిస్తూ మరి అవన్నీ కూడా కార్యక్రమాలన్నీ కూడా నిర్వహించడం జరుగుతుంది. మరి ఇవన్నీ కూడా ప్రజలు గమనించి మరి ఇవాళ కాకుండా నెక్స్ట్ ఇయర్ దేవుని దయ ఉంటే ఖచ్చితంగా నెక్స్ట్ ఇయర్ మనం పెద్ద స్థాయిలో మరి ఈ కడప పెద్ద దర్గాకు సంబంధించిన ఉరుసుని మనం ఘనంగా నిర్వహించుకుంటాము. మరి ఇలాంటి ఈ పరిస్థితుల్లో మరియు ఎందుకంటే ఈరోజు కోవిడ్ నామ్స్ కూడా సెంట్రల్ గవర్నమెంట్ నామ్స్ కూడా రావడం జరిగింది, స్టేట్ గవర్నమెంట్ నామ్స్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. మరి అవన్నీ కూడా పరిగణలోకి తీసుకొని మరి ఇవాళ మన గురువు గారు ఒక మంచి నిర్ణయాన్ని తీసుకోవడం జరిగింది. అలాంటి నిర్ణయాన్ని మనం అందరం కూడా శిరసా వహిస్తూ మరి ప్రజలందరూ కూడా మరి గురువు గారి నిర్ణయాన్ని మీరు కూడా శిరసా వహిస్తూ మరి మీరందరూ కూడా మీ ఇళ్లలోనే ప్రార్థనలు చేయండి. మీ ఇళ్లలోనే ఉంటూ మరి ఏదైతే పెద్ద దర్గాకు సంబంధించిన పెద్దలు మరి ఏదైతే పూజ్యులు మరి ఆరిఫుల్లా హుస్సేనీ గారి ఏదైతే మరి ఉరుసు ఏదైతే ఉందో మరి ఆయన తలుచుకుంటూ మనం ఆయన్ని ప్రార్థించుకుంటాము మన ఇళ్లలోనే ఉంటూ. మరి అదేవిధంగా ఎక్కడ కూడా ఈ కోవిడ్ నామ్స్కు మనం వైలేట్ కాకోకుండా నియమ నిబంధనలు మనం ఉల్లంఘించుకోకుండా మరి ఉరుసు మహోత్సవము మనం అందరం ఇక్కడ కలిసికట్టుగా సంతోషంగా మనం నిర్వహించుకుంటామని కూడా ఈ సందర్భంగా మీడియా ద్వారా ఈ రాష్ట్ర ప్రజలకు మరి అదేవిధంగా ఇతర రాష్ట్రాలు ఎక్కడైతే
మన పెద్ద దర్గాకు సంబంధించిన భక్తులు ఉన్నారో మరి వాళ్ళకందరికీ కూడా నేను సవినయంగా విజ్ఞప్తి చేసుకుంటున్నాను. ధన్యవాదాలు.